జిల్లా కేంద్రంలోని టౌన్ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ నత్యాల కోటిరెడ్డి మాట్లాడారు. గత లాక్డౌన్ నుంచి మనం ఏమేమి కేసులు చేసినాం ఈ వరుణాగమంలో అంటే మనం మే 12న లాక్డౌన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కోవిడ్ ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు మిగతా ఎన్ఫోర్స్మెంట్ కూడా అంటే దాదాపు మనకి జిల్లాలో 120 మంది సిబ్బందికి కోవిడ్ వచ్చింది. అయినా కూడా ఉన్న సిబ్బందితో కోవిడ్ వచ్చిన వాళ్ళకి మన ధైర్యం నింపుతూ వాళ్ళకి వెల్ఫేర్ యాక్టివిటీ చూసుకుంటూ వాళ్ళ కుటుంబాలను పరిగణించుకుంటూ ఇంకో పక్క ఉన్న సిబ్బందితో కోవిడ్ లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేస్తూ చెక్ పోస్ట్ మెయింటైన్ చేస్తూ మిగతా వాళ్ళని కూడా మిగతా ఎన్ఫోర్స్మెంట్ కూడా చేయడం జరుగుతుంది జిల్లాలో. అంటే పోలీసులు ఎక్కడ కూడా కంటి మీద కుణుకు లేకుండా పనిచేయడం వల్ల మన జిల్లాలో చాలా వరకు కోవిడ్ ని అటు మిగతా డిపార్ట్మెంట్స్ తోటి కలిసి కోఆర్డినేషన్ పనిచేయడం వల్ల మెడికల్ డిపార్ట్మెంట్ రెవెన్యూ పంచాయత్ రాజ్ పోలీస్ అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ చేయడం వల్ల మనం కొంత మనం నియంత్రణలోకి తీసుకురాగలుగుతున్నాం. లాక్డౌన్ కూడా స్ట్రిక్ట్ గా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఇందులో చూసినట్లయితే మన కోవిడ్ సంబంధించి మాస్క్ లేకుండా బయట తిరిగిన వాళ్ళ మీద దాదాపు 3855 మంది మీద మనం కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా సామాజిక దూరం పాటించినటువంటి 1099 మంది మీద కేసులు పెట్టడం జరిగింది. ఒకే చోట గుమ్మిగూడి ఉన్నటువంటి పబ్లిక్ గ్యాదరింగ్స్ ఎక్కువగా ఉన్నటువంటి 375 మంది మీద కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా కర్ఫ్యూ సమయంలో కూడా బయటకు వచ్చినటువంటి 3580 మంది మీద కేసులు పెట్టడం జరిగింది. ఇదే కాకుండా పబ్లిక్ ప్లేస్ అమ్ముతున్న వాళ్ళ మీద 5 కేసులు ఈ విధంగా అన్ని హెడ్స్లలో కూడా మనం చేసుకుంటూ వస్తున్నాం. కేవలం నేను చెప్పింది ఈ 1 మంత్ లో లాక్డౌన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మన సిబ్బంది కోవిడ్ ఇన్ఫెక్ట్ అయినా కూడా చెక్ పోస్టులు లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ కోవిడ్ ఎన్ఫోర్స్మెంట్ చేసుకుంటూ ఇతర అసాంఘిక కార్యకలాపాల మీద కూడా నిఘా